వ్యతిరేకత వస్తుంది పన్నులు రకరకాల పన్నులు ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఏ విధంగా తీసుకొచ్చారు నువ్వే చెప్పావు కదా ఎవరు తీసుకురావాలి సార్ అదే ఈ అసంతృప్తులు ఇప్పుడు బయటకు వచ్చాయి గత మూడేళ్లుగా స్తబ్దంగా ఉన్నటువంటి పార్టీలు ఒకసారిగా అసంతృప్తులు అనేటువంటి తెర మీదకి వచ్చిన పరిస్థితి దాన్ని ఏమైనా మీరు ఓటు అదే మీ వైపు ఏమైనా మలుపుతున్న అవకాశం కానీ ఏమైనా ఉన్నాయంటే మామూలుగా ఇప్పుడు దాకా కూడా వైఎస్ఆర్ పార్టీలో ఎలాంటి అభిప్రాయం వచ్చారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఒక బలమైన నాయకుడు ఆయన మాటకు ఎదురు లేదు ఆయన ఎంత అంటే అంత అది ఇది అని చెప్పి ఒక ఏదో సినిమాలు అంత అన్నాడు ఇంత అన్నాడు లాగా చెప్పారు ముందేం చెప్పారు కేబినెట్ పూర్తిగా మొత్తం కంప్లీట్ గా 2.5 సంవత్సరాలతో అందరినీ మరుస్తా అని చెప్పారు అది అయిపోయింది మొత్తం 2.5 సంవత్సరాలు ఏదో కొన్ని కారణాలు చెప్పారు కోవిడ్ అన్నారు కొంత టైం ఎక్స్టెండ్ చేశారు తర్వాత ఒక 2 నెలల ముందు కొంచెం లీక్ ఇచ్చారు మొత్తం కేబినెట్ షఫలింగ్ ఉంటుంది దాంట్లో ఒక ఇద్దరు ముగ్గురు ఉండొచ్చు మ్యాగజైన్ అన్నట్టు చెప్పారు అది అయిపోయింది ఇద్దరు ముగ్గురు నుంచి మొత్తం 3-4 ఉంటారన్నారు లేదు ఒక 5-6 సీనియర్స్ అన్నారు అదైపోయి ఇదైపోయి చివరికి 11 మంది పాత మంత్రులే ఉన్నారు కేవలం 14 మంది కొత్త వాళ్ళు పెట్టుకున్నారు మొత్తం మంత్రివర్గంతో ఎందుకు రాజీనామా చేయించారు మళ్ళీ అందులో 11 మందిని మళ్ళీ ఎందుకు మంత్రులుగా ఇచ్చారు సుచరిత హోంమంత్రిగా ఉంటే ఆమె తీసి మళ్ళీ వనితని హోంమంత్రిగా పెట్టారు ఇట్లాగే ఒక రీప్లేస్మెంట్లు కూడా ఏం చేసి ఒకటి కొత్తగా సాధించింది ఏంటి ఇంత చేసి కూడా మొత్తం 26 జిల్లాల్లో ఎక్కడ సముద్రత లేకుండా విశాఖపట్నం లాంటి జిల్లాకి మంత్రి లేకుండా లేకపోతే విజయవాడకి మంత్రి లేకుండా లేకపోతే తిరుపతికి మంత్రి లేకుండా 8 జిల్లాల మంత్రులు లేకుండా వాళ్ళు చివరికి చేసిందంటే మనం చూస్తా ఉన్నాం దాని మీద రియాక్షన్ కూడా మనం చూసాం స్వయంగా ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో కీలకమైన నేతలుకునే బాలినేని శ్రీనివాసరెడ్డి దగ్గర నుంచి హోంమంత్రి దగ్గర నుంచి పిన్నెల రామకృష్ణ గారి దగ్గర నుంచి మన జిల్లాలో ధర్మశ్రీ గారి దగ్గర నుంచి ఉదయభాన్ దగ్గర నుంచి ఇట్లా మొత్తం మొదలు పెడితే దాదాపు ఒక 2-3 జిల్లాల్లో తప్పిస్తే మిగతా అన్ని జిల్లాల్లో కూడా రియాక్షన్ వచ్చింది నాకు తెలిసినంత వరకు నేను 25 సంవత్సరాలు రాజకీయ జీవితంలో చూస్తా ఉన్నాను కేబినెట్లు అనేవి గవర్నమెంట్ ఫామ్ అయిన ఉంటే చేస్తారు మధ్యలో షఫలింగ్స్ ఉంటాయి చేంజెస్ ఉంటాయి ఇట్లా అనేక రకాల సందర్భాలు చూస్తాం కానీ ఎక్కడ కూడా ఒక కేబినెట్ కూర్పు పైన సీఎం గారి దిష్టి బొమ్మలు కాల్చడం బయటకు వచ్చి టైర్లు గీర్లు కాల్చడం లేకపోతే ఈ ధర్నాలు చేయటం ఆందోళన చేయడం ఇక్కడైతే మాకు కూడా మేము కూడా చూసాం లాస్ట్ టైం కేబినెట్ చేసినప్పుడు ఇద్దరు నిరసనలు మాకు వస్తే బాగుండు అని చెప్పి కొంచెం అలకపోనటం లేదా 2 రోజులు దూరంగా ఉంటే అటు చేసేవాళ్ళు అంతే తప్ప రోడ్లకి ధర్నాలు చేసి దిష్టి బొమ్మలు కాల్చి ఫ్లెక్సీలు చిప్పే సంఘటనలు టైర్లు కాల్చే సంఘటనలు ఫస్ట్ టైం ప్రజాస్వామ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఈసారి జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బలమైన నాయకుడిని బయట ఇంప్రెషన్ ఇచ్చుకున్నాడో అది కరెక్ట్ కాదు చాలా బలహీనంగా ఉన్నాడు అనేది మన కేబినెట్ ఎక్స్పెన్షన్తో అందరికి అర్థమైంది ఒక విషయం తోటి మొత్తం అన్ని శాఖలు కూడా అటు ఎడ్యుకేషన్ కాదు మిగతా ఇరిగేషన్ కానీ మిగతా అన్ని శాఖల్లో కూడా ఒక బలమైన ముద్రపడే విధంగా ఉండాలని ఉద్దేశం తోటి ప్రోగ్రామ్ చేయడం జరిగింది మీకు 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో వచ్చిన నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఐఐఎం కానీ ఐఐటి కానీ ఐఎస్ఆర్ కానీ నీట్ కానీ ట్రిబులేటివ్ కానీ ఇట్లా ఎన్నో నేషనల్ ఇన్స్టిట్యూట్స్ స్టార్ట్ చేసుకున్నాం వాటితో పాటు ఒక అకాడమిక్ క్యాలెండర్ ఫస్ట్ ఇంతకుముందు ఎప్పుడు ఎగ్జామ్స్ జరుగుతాయి ఆ జరిగితే ఎగ్జామ్స్ కూడా సరిగ్గా జరుగుతాయా పేపర్ లీక్ అవుతాయా మళ్ళీ రీ ఎగ్జామ్సా రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి ఏం తెలిసేది కాదు 2014 గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఒక అకాడమిక్ క్యాలెండర్ ఆ రోజు అనౌన్స్ చేస్తే ఆన్ డాట్ అలాంటి డేట్న స్కూల్స్ కాలేజెస్ ఓపెన్ అవుతాయి అలాంటి డేట్న ఎగ్జామినేషన్స్ అదే రోజే షెడ్యూల్ కూడా ఇస్తున్నారు రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి ఎప్పుడు అడ్మిషన్స్ ఉంటాయి ఎప్పుడు ఎంసెట్ ఉంటుంది ఎప్పుడు కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది ప్రతిదీ కూడా ఒక పిన్ పాయింటెడ్ గా ఒక అకాడమిక్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ చేసుకున్నారు దాంతోపాటు అనేక రకాల స్కూల్స్ అప్గ్రేడేషన్ ఈ రోజు వాళ్ళు ఇతర పబ్లిసిటీ ఇచ్చి రోజు నాడు నేడు అని పెట్టి చేస్తా ఉన్నారు అది ఆ రోజు మనం స్టార్ట్ చేసిన కార్యక్రమం అది దాన్ని మనం హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ అని చెప్పి అన్ని స్కూల్స్ లో కూడా ఏదైతే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో టాయిలెట్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఫర్నిచర్ కానీ అలాగే స్మార్ట్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్స్ మీరు కూడా చూసారు చాలా చోట్ల అమెరికా ఇడ్లీ ఎన్ఆర్ఎస్తో కూడా మాట్లాడే దాదాపు 5000 స్కూల్స్ లో ఈ స్మార్ట్ కంప్యూటర్స్ పెట్టి ఆ క్లాసెస్ తయారు చేసాం ఇవన్నీ కూడా ఆ రోజు చేస్తున్న కార్యక్రమాలు ఈరోజు కొత్తగా ఏమి వాళ్ళు చేసిన కార్యక్రమం కాదు కేవలం ఒక పబ్లిసిటీ హైప్ తప్ప వేరే ఏం కాదు కాకపోతే ఏంటంటే ఈ దీని మీద స్టడీ చేయకుండా ఉన్న వ్యవస్థని మొత్తం ఈ రోజు నేను పేపర్లో చూసాను కొత్తగా ఏదో 6 స్టేజెస్లో పెట్టేట్టుగా ఇది ఫౌండేషన్ కోర్సెస్ అని లేకపోతే ప్రీ ఫౌండేషన్ అని లేకపోతే ఇట్లా రకరకాల సాటిలైట్ కోర్సెస్ అని రకరకాల పేర్లతో చెప్తా ఉన్నాను దాన్ని ఏదైనా ఒక సైంటిఫిక్గా స్టడీ చేసుకుని దాని మీద ఎక్స్పర్ట్స్ ఉన్నారు మనకి చాలామంది వాళ్ళందరితో కూడా మాట్లాడి దాని మీద నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది తప్ప హడావుడిగా ఏదో చేస్తున్నట్టు అనిపించింది ఇప్పుడే నిన్న విద్యాశాఖ రివ్యూ అయింది విద్యాశాఖ రివ్యూ అయ్యి విద్యాశాఖ మంత్రి దాంట్లో పార్టిసిపేట్ చేయాలి మరి ఇక దాన్ని మనం ఏం మెసేజ్ ఇస్తున్నామో మనం అర్థం కావడం కాబట్టి
ఇదిగోడా దుందుడుగా ఉండే చర్యలు తప్ప ఈ ప్రజలకు ఏ విధంగా బెనిఫిట్ వస్తాయనేది మనం ఇంకా చూడాల్సిన అవసరం. సరే ఈ కొత్త క్యాబినెట్ మంత్రుల ఎంపికలో ముద్దులు మొక్కల్ని ఎట్లా చూడదు? ఏదేది ముద్దులు మొక్కలు అన్నది क्रेडिट.